హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఢిల్లీ తెలుగుబడి యూట్యూబ్ ఛానల్. మీరు ఒకవేళ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మిమ్మల్ని ఆశ్చర్యపరిచేందుకు మరికొన్ని టాప్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూసేందుకు ప్రయత్నించండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్రెండ్స్, టైటానిక్ అనే షిప్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ షిప్ని నిర్మించేందుకు దాదాపు $7 మిలియన్ కావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇది మునిగిపోయింది. కొన్ని సంవత్సరాలకి టైటానిక్ అనే మూవీని తయారు చేశారు. ఈ మూవీకి మాత్రం $200 మిలియన్ పట్టింది, దాన్ని తయారు చేసేందుకు మాత్రమే. అయితే దాదాపు పట్టి ఉండొచ్చు, ఎందుకు అంటే ఈ సినిమా బడ్జెట్ అనేది చాలా ఎక్కువ. టైటానిక్ అనే షిప్ని మళ్ళీ వారు తయారు చేశారు, దానిలో బోల్డ్ అనే మూవీ సీన్స్ షూట్ చేశారు. అందుకుగాను వాళ్ళకి $200 మిలియన్ కావాల్సి వచ్చి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా, ఒక ప్రముఖ చాక్లెట్ కంపెనీ అయిన క్యాడ్బరీ తన 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను మొదటిసారి తన లోగోని మార్చుకోవాలని అనుకుంది. అయితే అందుకుగాను ఆ కంపెనీ $1 మిలియన్ ఖర్చు పెట్టిందట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఆ న్యూ లోగో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ లోగోలో $1 మిలియన్ ఖర్చు పెట్టేందుకు ఏముంది అని నా ప్రశ్న. మీకు కూడా ఈ డౌట్ వస్తే కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్రెండ్స్, సిడ్నీకి వెస్ట్ సైడ్లో 102 సంవత్సరాలు గల ఒక పురాతనమైన షిప్ ఉంది. అయితే సిడ్నీ వాళ్ళు ఈ షిప్ని ఒక ఫ్లోటింగ్ ఫారెస్ట్గా మార్చేశారు. అంటే ఈ షిప్లో కొన్ని చెట్లను నాటి అది ఒక తేలియాడే అడవిగా మార్చారన్నమాట. అమేజింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా, మీ పెదాలు ఎర్రగా ఉంటాయి. ఇది ఎర్రగానే ఎందుకు ఉన్నాయి అని? ఫ్రెండ్స్, దీనికి చాలామంది సిల్లీగా ఆన్సర్ చెప్తారు, పెదాలకు లిప్స్టిక్ రాయటం వల్ల అవి ఎర్రగా ఉంటాయని. సమాధానం అది కాదు. ఫ్రెండ్స్, మీ పెదవుల్లో రెడ్ క్యాపిలరీస్ అనేవి ఉంటాయి. ఇవి చిన్న నరాలు అన్నమాట. వీటిలో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి అధిక శాతంలో ఉంటాయి. అందువల్ల మీ పెదాలు అనేవి కాస్త ఎర్రగా కనిపించేందుకు ఇవి ఉపయోగపడతాయి. సో ఇవి పెదవులపై కాకుండా ఇంకా మీ కనురెప్పల్లో కూడా ఉంటాయి. అందుకుగాను మీ కనురెప్పల్లో మీరు గమనించినట్లయితే కాస్త ఎర్రగా కూడా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఈ కప్ప ప్రపంచంలోనే విషపూరితమైన కప్పల్లో అతి చిన్న కప్ప. ఫ్రెండ్స్, ఇది దాదాపు 1 సెంటీమీటర్ పొడవు ఉంటుంది. ఇంకా దీని చర్మం మార్ఫిన్ కన్నా 200 రెట్లు ఎక్కువ టాక్సిన్ని కలిగి ఉంటుంది. సో దీని చర్మాన్ని మ్యాక్సిమం ముట్టుకోవడానికి ప్రయత్నించకండి. అయినా సరే ఈ కప్ప ఇక్కడ ఎక్కడా మనకు కనిపించదు. దీనికి స్పెషల్గా కొన్ని ప్లేసెస్ అనేవి ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఈ అయితే ఎవరైనా దాన్ని టచ్ చేయాలంటే అతను 1 లాక్ వరకు ఛార్జ్ చేస్తున్నాడట. అయినా టచ్ చేస్తే 1 లాక్ ఛార్జ్ చేయడం చాలా అంటే చాలా ఎక్కువ అని నేను ఆశిస్తున్నాను. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఈ పాప తనకు 3 నెలలు అయినప్పుడు తన తల్లి చనిపోయింది. అయితే తనకు ఎప్పటి నుంచో ఒక కోరిక అనేది ఉంది, తన తల్లితో పాటు ఒక ఫోటో దిగాలని. అయితే ఒక ఆర్టిస్ట్ తన కళను నెరవేర్చాడు. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నట్లు ఒక ఫోటోని అతను క్రియేట్ చేశాడు. అది ఎలా ఉందంటే అచ్చం నిజంగానే ఆ ఫోటో తీసినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఆ ఫోటో చూడవచ్చు. ఎంతైనా తల్లి ప్రేమ దొరకకపోతే చాలా కష్టం కదా. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా, ఒక సింహ గర్జన దాదాపు 8 కిలోమీటర్ల వరకు వినిపిస్తుందట. ఇలా వినిపించడం వల్ల అవతల వేరే రాజ్యంలో ఉండే సింహాలు ఇక్కడ ఒక రాజసింహం ఉందని గమనిస్తాయట. అందువల్ల ఆ సింహాలు అనేవి ఇటు సైడ్ రాకుండా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఆమె దాదాపు 30 సంవత్సరాల నుంచి ఏ భోజనం తినకుండా ఉందట.
ఈమె ఛత్తీస్గఢ్కు చెందిన ఆమె. అయితే ఈమె 30 సంవత్సరాల నుంచి ఏ భోజనం తీసుకోవట్లేదు, ఓన్లీ టీ మాత్రమే తీసుకుంటూ జీవిస్తోంది. అయితే ఆమెకి ఈ క్వశ్చన్ అడిగేసరికి ఆమె నేను చాలా హెల్దీగా ఉన్నానని రిప్లై ఇచ్చిందట. అమేజింగ్ కదా. అయితే ఆమె తన 11 సంవత్సరాల వయస్సు నుంచి ఇలా చేస్తున్నానని చెప్పింది. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఫ్రెండ్స్, కొన్ని పాములు 2 తలలతో పుడుతూ ఉంటాయి. అవి చాలా వరకు వాటి ఆహార విషయంలో చాలా గొడవ పడుతూ అవి వాటిని అవి చంపుకుంటూ ఉంటాయి. అందుకుగాను ఈ 2 తలల పాములు అనేవి చాలా రేర్గా కనిపిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 15. అండ్ ఫ్రెండ్స్, ఇదే ఫైనల్ కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫంగస్ ప్రపంచంలోనే అతి ఎక్కువ కాస్ట్ ఉన్న ఫంగస్. అండ్ వీటి పేరు వైట్ ట్రఫెల్. ఈ ఫంగస్ దాదాపు $3,000 పలుకుతాయట, అది ఒక కేజీ మాత్రమే. అయినా ఇంత రేట్ని కొని ఏం చేస్తారో ఏంటో. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈరోజు నేను చెప్పిన ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.